కష్టపడేటువంటి వ్యక్తిత్వం ఉండాలి. అందుకోసమని యేసు ప్రభువులు వారు చెప్పినటువంటి ఉపమానములను మనము ధ్యానించినట్లయితే కష్టపడేటువంటి వ్యక్తిత్వం ఉండాలని ఆయన అనేక సార్లు తన బోధలో తెలియచేశారు. మత్తయి సువార్త 20వ అధ్యాయములో మనము చూచినట్లయితే ఆ మొదటి 16 వచనములలో యేసు ప్రభువుల వారు ఒక ఉపమానమును చెబుతూ ఉన్నారు. పరలోక రాజ్యం అన్నటువంటిది ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. ఆయన తన ద్రాక్ష తోటలో పనివారిని పెట్టుకొనుటకు కొంతమందితో ఆయన వడబడి, దినమునకు ఒక దేనారము చొప్పున నేను మీకు ఇస్తాను, నా యొక్క ద్రాక్ష తోటలో పనిచేయమని చెప్పాడు. వారు వెళ్ళారు, పనిచేస్తూ ఉన్నారు. దాని తరువాత మనము చూస్తాము ఆ యొక్క ఇంటి యజమానుడు మరలా 9 గంటలకు సంత వీధులలోనికి వెళ్ళాడు. అక్కడ ఇంకా కొంతమంది నిలిచి ఉన్నారు, వారిని కూడా వెళ్ళి తన ద్రాక్ష తోటలో పనిచేయమన్నాడు. దాని తర్వాత 12 గంటలకు వెళ్ళాడు, అప్పటికి ఇంకా కొంతమంది నిలిచి ఉన్నారు, వారిని కూడా వెళ్ళి పనిచేయమన్నాడు. దాని తర్వాత 3 గంటలకు వెళ్ళాడు, చివరిగా ఆయన 5 గంటలకు కూడా వెళ్ళాడు. ఇంకా అక్కడ కొంతమంది మనుష్యులు కూలివారు నిలిచే ఉన్నారు, వారితో కూడా ఆయన అన్నాడు, మీరు వెళ్ళి నా ద్రాక్ష తోటలో పనిచేయండి. 6 గంటలైపోయింది, ఇప్పుడు ఆయన ఆ పనివారికి జీతాన్ని ఇస్తూ ఉన్నాడు. అప్పుడు 5 గంటలకు వచ్చినటువంటి వారికి కూడా ఆయన ఒక దేనారమునే ఇచ్చాడు. ఉదయము నుండి పనిచేసినటువంటి వారికి ఒక దేనారమే ఇచ్చాడు. 9 గంటలకు, 12 గంటలకు, 3 గంటలకు వచ్చి పనిచేసిన వారికి అదే ఇచ్చాడు. ఎందుకని ఆ విధముగా అందరికీ ఒకే దేనారం ఇచ్చాడంటే ఆయన కష్టపడేటువంటి వ్యక్తిత్వాన్ని చూస్తున్నాడు. హల్లెలూయా. పని దొరకలేదు కదా, మనం పోయి ఇంట్లో పడుకుందాం. పని దొరకలేదు కదా, మనం పోయి సినిమా చూసుకుందాం. పని దొరకలేదు కనుక ఈ లోకములో మనము ఈ దినాన్ని గడుపుదాము ఈ లోకానుసారం కానీ వారు అనుకోలే. కష్టపడేటువంటి వ్యక్తిత్వం ఉంది కాబట్టి ఎవరు పనిలో పెట్టుకోకపోయినా వారు 12 గంటలకు అక్కడే నిలిచి ఉన్నారు, 3 గంటలకు అక్కడే నిలిచి ఉన్నారు, ఇంకా 5 గంటలైపోయినా, అంటే 1 గంట సేపులో ఇక పని చేసేటువంటి సమయం అయిపోతుందన్నా ఎవరో ఒకరు పనిలో పెట్టుకుంటారు. మేము కష్టపడాలి, పని చేయాలి అన్నటువంటి వ్యక్తిత్వమును వారు కలిగి ఉన్నారు. కనుక 5 గంటలకు కూడా ఆ ఇంటి యజమానుడు వారిని పనిలో పెట్టుకొని ఆ దినపు జీతాన్ని ఒక దేనారమును వారికి ఇచ్చాడు. కష్టపడేటువంటి వ్యక్తిత్వం క్రైస్తవులుగా మనము కలిగి ఉండాలి. దేవుడు ఖచ్చితంగా మన కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఇస్తాడు. అయితే కష్టపడకుండానే నీ జీవితంలో లాభపడాలి అంటే అది వీలు కాదు. తెలుగు ఆధ్యాత్మిక వర్తమానముల కొరకు, ఆత్మీయ షార్ట్ ఫిలిమ్స్ మరియు పాటల కొరకు డేవిడ్ కర్ణాకర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.